नमस्कार मंडी टेम्प्टिंग बॉल्स की स्वागतम नेनु मी सिरी संतोष टेम्प्टिंग बॉल्स लो ई रोजु शरीरंलोनी वेडिनि तग्गिंची तक्षण शक्ति नंदिंचे रेंडु रकाल सग्गु बियं जावलेला चेसुकोवालो चूपिस्तानंडि वेसवि कालंलो आरारगा ई सग्गु जावं तीसुकोवडं वल्ल शरीरानिकि वेडि चेयकुंडा उंटुंदि वेसवि कालमने कादंडि ఏ కాలమైనా కూడా తరచుగా ఈ సగ్గుజావ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఎవరైనా తెలియని వారు ఉంటే ఉపయోగపడుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు టెంప్టింగ్ బౌల్స్ ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ గిన్నెలో ఒక చిన్న కప్పుతో సగ్గు బియ్యం తీసుకోండి నేను ఇక్కడ పెద్ద సైజు సగ్గు బియ్యమే తీసుకున్నాను ఇందులో నీళ్లు పోసి తెల్లని స్టార్చ్ అంతా పోయేంత వరకు 2-3 సార్లు శుభ్రంగా కడగండి ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం కొలిచామో అదే కప్పుతో 7 కప్పుల నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసాక ఒక 15 నిమిషాలు సగ్గు బియ్యాన్ని కొద్దిగా నాననివ్వండి ఇలా నానబెట్టడం వల్ల సగ్గు బియ్యం త్వరగా కుక్ అవుతుంది 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద సగ్గు బియ్యం తెలుపు దనం పోయి ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఎప్పటికప్పుడు అడుగు నుంచి ఇలా కలుపుతూ ఉండండి లేదంటే సగ్గు బియ్యం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటాయి ఆల్రెడీ నానబెట్టిన సగ్గు బియ్యమే కాబట్టి ఎక్కువ టైం పట్టదండి త్వరగానే ఉడికిపోతుంది 15 నిమిషాలకి సగ్గు బియ్యం ఇలా చక్కగా ట్రాన్స్పరెంట్ గా అవుతాయి కన్సిస్టెన్సీ కూడా చూసారా ఇలా పల్చగానే ఉండాలి ఇది చల్లారితే దగ్గర పడి ఇంకొంచెం థిక్ అవుతుందన్నమాట సో ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను రెండు రకాల సగ్గు జావల్ని చేస్తున్నానండి ఒకటి మజ్జిగతో మరొకటి పాలతో సో ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మజ్జిగతో చేసుకునేటప్పుడు జావ పూర్తిగా చల్లారిపోవాలి లేదంటే మజ్జిగ విరిగిపోతుందండి అదే పాలతో చేసుకునేటప్పుడు వేడి ఉన్నా పర్వాలేదు ఇప్పుడు దీని సర్వింగ్ ఎలానో చూద్దాం ఫస్ట్ 2 గ్లాసుల్లో సగం వరకు ఈ సగ్గు జావను వేసుకోండి పైన 2 టీ స్పూన్లు నానబెట్టిన సబ్జ సీడ్స్ కూడా వేసుకోండి ఇప్పుడు 1 గ్లాసులో కమ్మటి మజ్జిగ పోసి ఫిల్ చేస్తున్నాను అలాగే మరొక గ్లాసులో పాలు పోస్తున్నానండి మజ్జిగ పోసిన గ్లాసులో 1/2 టీ స్పూన్ salt వేస్తున్నాను పాలు పోసిన గ్లాస్ లో 2 టీ స్పూన్ల పంచదార వేస్తున్నాను వైట్ షుగర్ వద్దనుకుంటే బెల్లం గాని బ్రౌన్ షుగర్ గాని ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం చక్కగా కలిసేలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి శరీరానికి చలవనందించే రెండు రకాల కమ్మటి సగ్గుజావలు రెడీ అండి ఏ కాలంలో అయినా కూడా ఆరారగా ఈ సగ్గుజావను తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అయితే ఈ సగ్గుజావని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుందండి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని వాడుకునే కంటే కూడా మరి ఈ హెల్త్ డ్రింక్ మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి అలాగే ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి టెంప్టింగ్ బౌల్స్ ని Facebook అండ్ Instagram లో కూడా ఫాలో అవుతూ ఉండండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం